హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జేఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్. సమాజంలో జరుగుతున్న విషయాలని ఎంతో అందంగా తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. పాటలు, ప్రోమోలు, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 24వ తేదీన విడుదలైంది. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు అసలు థియేటర్స్ కు వస్తారా లేదా అనే భయం ఓవైపు, ఏపీలో 50% ఆక్యుపెన్సీ, టికెట్ రేట్స్ తగ్గించడం లాంటి కారణాలు మరోవైపు మేకర్స్ ని టెన్షన్ లో పెట్టాయి. కానీ ఈ సినిమా అందరి అంచనాలను తలకింది చేస్తూ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా మొదటి 3 రోజుల్లోనే మంచి కలెక్షన్స్ ని వసూలు చేసింది. కలెక్షన్లు పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ప్రేమకథ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నాగ చైతన్య హీరోగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. పవన్ సిహెచ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కూడా ఈ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సినిమాపై ప్రశంసల జల్లులు కురిపించారు. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకి 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో మిలియన్ క్లబ్ లో చేరిన ఈ సినిమా 2 మిలియన్ల వైపు దూసుకెళ్తోంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సినిమా తొలి వీకెండ్ అంటే మొదటి వారం 3 రోజుల్లో 21.51 కోట్లు వసూలు చేయడం విశేషం. ఏరియా వైజ్ గా చూస్తే నైజాంలో 8.3 కోట్లు, సీడెడ్లో 2.46 కోట్లు, వైజాగ్ లో 1.48 కోట్లు, ఈస్ట్ లో 1.04 కోట్లు, వెస్ట్ లో 68 లక్షలు, కృష్ణాలో 88 లక్షలు, గుంటూరులో 1.14 కోట్లు, నెల్లూరులో 55 లక్షలు, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి. ఇక ఓవర్సీస్ లో చూసినట్టయితే 4.25 కోట్లు. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసినట్టయితే 2.51 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసినట్టయితే 21.51 కోట్లు. లవ్ స్టోరీ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా భారీ కలెక్షన్స్ పట్టేయడంతో టాలీవుడ్ మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన భరోసాతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.